ఈస్ట్ గోదావరి లో ఉంటాం, అన్ని తెలుసుకుంటాం, అన్ని సమస్యలు తెలుసుకుంటాం. తిరిగి 2 రోజుల తర్వాత తిరిగి వస్తున్నాను భీమవరంకి, 3 రోజుల తర్వాత. ఎందుకంటే నాకు చాలా మందికి ఫోటోలు ఇవ్వాలని ఉంది, అది కూడా మర్చిపోకండి. కాకపోతే మీరందరూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి నా మీద కోపం ఉంది ఫోటోలు ఇవ్వట్లేదని. నేను ఒక్కనే బాబు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఒక్కనే నేను, దయచేసి నేను ఒక్కనే. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇవ్వాలని ఉంటుంది, కానీ కుదిరినప్పుడల్లా ఫోటోలు ఇస్తాను. కానీ కుదిరినప్పుడల్లా ఫోటోలు ఇస్తాను కానీ ఈలోపు అంటే నా ఫోటోలు తీసుకుంటే మన ఎనమదురు సమస్య, ఎనమదురు ట్రైన్ సమస్య రాదు, అలాగే మన పొల్యూషన్ తగ్గదు. కాబట్టి మిగతా ప్రజా సమస్యలు కూడా నన్ను పట్టించుకోనివ్వండి, మీ సహాయ సహకారాలు ఇవ్వండి. అలాగే ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, జన సైనికులకు కూడా, మీరు బైక్స్ లో పరిగెడుతుంటే మీరు వెళ్ళే విధానం నాకు భయం వేస్తా ఉంది. దయచేసి మీ క్షేమం కోరుకునే ఒక అన్నగా చెప్తున్నాను, ఇంట్లో వాడిగా చెప్తున్నా, దయచేసి మీరు బైకుల్లో అంత స్పీడ్గా వెళ్ళకండి. నా విన్నపం, పడిపోతారు మీరు, దెబ్బలు తగులుతాయి. నేను నిన్న ఒకటే చెప్పా, దాంతో మీతో ముగిస్తాను ఈరోజు స్పీచ్. ప్రతి ఒక్కరూ బైకుల్లో మీ వాళ్ళు తెగ సౌండ్లు చేస్తారండి, ఇలా బుర్రు ఇట్లా ఇలా అంటున్నారండి. వాళ్ళకి ఒకటే చెప్పా, మా వాళ్ళు ఏం చేస్తారంటే మహా చేస్తే బైకులు రేస్ చేస్తారన్న, అంతకుమించి మా వాళ్ళు ఏం చేయరు. మరి వైసీపీ నాయకుల్లాగా 1000 ఎకరాలు దోచారు, 1000 కోట్లు దోచారు. తెలుగుదేశం ఎమ్మెల్యే లాగా ఒక మహిళా అధికారిని కూడా చూడకుండా చంప మీద కొట్టరు. ఇసుక మాఫియాలు చేయరు, మట్టి మాఫియాలు చేయరు. మీ అబ్బాయి లోకేష్ గారి లాగా భూములు ఎవరెవరికో అంటకట్టరు. అరే జన సైనికులు చేసేది వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ చూస్తే హుషారు వచ్చి బైకులు రేస్ చేస్తారు, అంతే వాళ్ళు చేసేద్దాం. నేను వాళ్ళకి చెప్పా, మా వాళ్ళు మహా చేస్తే బైకులు రేస్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెవులకి, నాకు కూడా ఇప్పుడు చెవులు బయలుపోతాయి మీ సౌండ్లకి. నేను కోరుకునేది ఒకటే, అవి మేము సరి చేసుకుంటాం, ఖచ్చితంగా సరి చేసుకుంటాం. అప్పుడు మీరు కూడా సరి చేసి మీ ఎమ్మెల్యేని శిక్షించండి, అధికారుల మీద చంప మీద మీద కొట్టిన మీ ఎమ్మెల్యేని శిక్షించండి, మీ శాండ్ మాఫియాను ఆపండి, మీ మట్టి మాఫియాను ఆపండి, అవి కూడా ఆపండి. అంతేగాని జన సైనికులు సంస్కారం ఎంత గొప్పదంటే, అక్క చెల్లెలు చెప్పారు నాకు నిన్న భీమవరంలో, విజయనగరంలో, ప్రతి ఒక్కరు ఇంతమంది జన సైనికులు ఇంత యువతను చూడగానే భయపడతారు ఏం జరుగుద్దామని. ఒక 20 మంది ఆడపడుచులు విజయనగరంలో కానీ మన భీమవరంలో కానీ వస్తే, అక్కడి నుంచి ఇలా నుంచి నడిచొస్తే ఒక సముద్రం చీలినట్టుగా చీలిపోయి, అమ్మ మీరు వెళ్ళండి, అమ్మ ఇలా రండి. మరి జనం మా వాళ్ళ సంస్కారం గురించి మాట్లాడరే, మా వాళ్ళు ఆడపడుచులకు ఇచ్చే సంస్కారం గురించి ఒక్కరు గుర్తించరా? మా వాళ్ళకి అది కూడా ఉంది, ఏదో హుషారు, పవన్ కళ్యాణ్ చూస్తే సంతోషం, మా హక్కుల కోసం పోరాడుతున్నాడని ఆనందం, దోపిడీ వ్యవస్థ మీద తిరగబడుతున్నాడని ఉత్సాహం, దానివల్ల బైకులు రేస్ చేస్తారు. నేను కోరుకునేది ఒకటే, మీరు బైకులు రేస్ చేస్తామంటే వాళ్ళు ఏం చేస్తున్నారని, ఈ చప్పుల్లో వాళ్ళు దోపిడీ చేయాల్సిన దోపిడీ చేస్తున్నారు. మీరు ఒక్క క్షణం బైక్ రేసింగ్ ఆపి అటువైపు చూడండి, వాళ్ళు దోపిడీలన్నీ బయటపడతాయి. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా మీరు చాలా క్షేమంగా ఉండాలి, మీరు బాగా చదువుకోండి, మీ స్కిల్స్ డెవలప్ చేయడానికి నేను పరిశ్రమలు, నేను స్కిల్ సెంటర్ పెడతాను, మీకు అండగా నిలబడతాను. మీరు జీవితాల్లో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, క్షేమంగా ఉండండి. కష్టం మేము పడతాం, జనసేన పడుద్ది, జనసేన నాయకులు పడతారు. మీరు బాగా ఉండాలి, మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, మీ తల్లిదండ్రులకు మంచి బలమైన క్షేమకరమైన పేరు సంపాదించండి. అలాగే గురు పూర్ణిమ రోజున ఇంత అరుదైన అవకాశం ఒకటే గుర్తుపెట్టుకోండి, గురు పూర్ణిమ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఈ రాష్ట్రాన్ని జనసేన కైవసం చేసుకోబోతుందని
పీఠం పడింది. దానికి పరమ గురువు అయిన సత్యసాయిబాబా గారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయని తెలియజేసుకుంటూ షిరిడి సాయిబాబా గారికి మనస్ఫూర్తిగా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే రూపాంతర దేవాలయం నుంచి ఆ కరుణామయుడైన యేసుదేవుడు ఆశీస్సులు ఉండాలి, అల్లా ఆశీస్సులు ఉండాలి, పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి, మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.